ఆదివాసుల ఆకాంక్ష అయినటువంటి ఎస్టీ జాబితాని లంబాడీలను తొలగించాలని చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గుట్టగూడెం పరిధిలో ఉన్నటువంటి భావనపాలెం ఎడ్ల బంజరా ఇంకా ఇక్కడున్నటువంటి ఆదివాసి గూడాలన్నింటినీ మరి ఆదివాసులను చలో ఢిల్లీ 9వ తారీఖుకి డిసెంబర్ 9వ తారీఖు తరలించుటకు ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో చైతన్య యాత్ర సదస్సులు పెట్టుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో లింగగూడెం గ్రామంలో మరి ఇక్కడ గోడ పత్రికలను వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆదివాసుల్ని ఢిల్లీకి 9వ తారీఖు ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గ్రామాన గూడే గూడేన ఇంటికొకరు ఆదివాసులు మా యొక్క ఆకాంక్ష ఎస్టీ జాబితా నుంచి లంబాడిని తొలగించాలని ప్రధాన ఉద్దేశంతో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు మరి ఎంపీటీసీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నారు. తప్పకుండా ఆదివాసుల రిజర్వేషన్ను కొల్లగొడుతున్నటువంటి ఈ యొక్క లంబాడిని తొలగించాలనేటువంటి ప్రధాన డిమాండ్ని ఈరోజు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో మా వారిని వినిపిస్తాం. తప్పకుండా మా యొక్క డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి వెంటనే తీర్చాలని చెప్పేసి లంబాడిని తొలగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 9వ తారీఖు తర్వాత మేము పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని సమస్యల మీద కోడుభూముల పట్టాలు కూడా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్న ఈ మండలంలో వీటిని కూడా మరి ఢిల్లీలో కోడుభూముల సమస్యలు లంబాడీల సమస్యలు తొలగించాలనే డిమాండ్ మీద అక్కడ ఢిల్లీలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారినటువంటి మోడీ దృష్టికి తీసుకుపోవడానికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఒక 2 ప్రత్యేక రైళ్లలో ఖమ్మం జిల్లా నుంచి కూడా మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాం. ఈరోజు ఆదివాసులు కూడా అందరూ ఐక్యంగా ముందుకు పోతున్నాం. కేసీఆర్ గారు కూడా దీనిపై వెంటనే మరి డిసెంబర్ 9 లోపల మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా ఎస్టీ జాబితా నుంచి లంబాడిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తప్పకుండా మా ఉద్యమాన్ని మరి కొమరం బియ్యంగ్ లాగా ఈ ప్రాంతంలో సోయం గంగుల్లాగా ఇంకా సమక్క సారకుల్లాగా మేము పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆదివాసులు మరి విజయవంతం చేయాలని చెప్పేసి దాంతోపాటు అన్ని వర్గాల ప్రజలు గిరిజనేతరులు కూడా మరియు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి మాకు మద్దతు తెలపాలా మా న్యాయమైన కోరిక డిమాండ్ని వెంటనే మరి తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై ఆదివాసి, జై కొమరమేం. అందరం జై ఆదివాసి. ఆదివాసుల ఐక్యత. చలో ఢిల్లీని.